వరద ముంపుకు గురయ్యే ప్రాంతాల్లో ఉన్న వారిని ముందుగా గుర్తించి పునరావాస కేంద్రాలకు తరలించేందుకు యంత్రాంగం సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంత్ ఆదేశించారు. ఆదివారం ఉదయం తాళ్లపూడి మండలం అన్నదేవరపేట గ్రామంలో కలెక్టర్ పర్యటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంత్ గోదావరి బండ ప్రాంతాలను పరిశీలించడం జరిగింది. గోదావరి నదికి పైనుంచి వస్తున్న వర్షపు నీరు వలన కోవాడ కాలువ ద్వారా తాళ్లపూడి మండలంలో ముంపుకు గురయ్యే ప్రాంతాలను ముందస్తుగా గుర్తించి అక్కడ తగిన భద్రతా చర్యలను చేపట్టాలని సూచించారు. జాన్పేటలోని ముంపుకు గురయ్యే ప్రాంతాలను సందర్శించిన కలెక్టర్కు అక్కడ 50 కుటుంబాలు ఉన్నట్లు స్థానికులు వివరించారు. వరద ముంపు వలన ఏ ఒక్కరు ఇబ్బంది పడకుండా చర్యలు చేపట్టాలని ముందస్తుగా వృద్ధులను, చిన్నారులను, గర్భిణీలను గుర్తించి పునరావాస కేంద్రాలకు తరలించాలన్నారు. కలెక్టర్ వెంట సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ్, జిల్లా పంచాయతీ అధికారి డి రాంబాబు, తహసీల్దార్ శ్రీనివాసరావు, ఎంపీడీఓ టీవీవీ రమణ, స్థానిక నాయకులు అల్లూరి విక్రమాదిత్య, ఇరిగేషన్ అధికారులు, సచివాలయ గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు ఉన్నారు. తలుపులు వెనక లాకడిపోతుంది, అప్పుడు ఈ వాటర్ ఏం చేద్దాం అంటే మనకి ఎలా ఇప్పుడు ఓన్లీ రెయిన్ ఫాలే మేడం. అది వస్తే 5 రోడ్లు పడుతుంది. ఎప్పుడు ఓపెన్ చేసి ఉంటాయి మేడం కట్ సిమ్ కార్డ్ ఏమవుతుంది అంటే ఎలాంటి పేట రిజర్వాయర్ ఫుల్ అయినప్పుడు ఇప్పుడు వదిలేమండి. రిజర్వాయర్ డేంజర్ ఒక 1.5 మీటర్ ఆల్రెడీ పెట్టుకుంటాం మేడం. ఇప్పుడు ప్రజెంట్ ఉందంటే 88.10 మీటర్స్ లో ఉందండి ఎల్ఎండి పేట రిజర్వాయర్ లీవ్ ప్రజెంట్. మహారాష్ట్రలో బాగా లేదు. ఈ కొవ్వాడ కెనాల్ అనేది ఒకసారి మీరు విజిట్ చేయండి. ఎక్కడెక్కడ డీసిల్టేషన్ పాయింట్స్ ఉంటాయో అది ఎస్టిమేషన్స్, అదర్వైజ్ మనం ఇమీడియట్ గా జేసీబీ పెట్టి చేయడం కవ్వాడి వాటర్ లాగినప్పుడు మనకి ఎక్కువ ఐడియా.